ఆలోచించాయని స్కూల్ సంస్థలు ఎన్ని రోజులు కట్ అయిపోయింది భయ్యది. మధ్యలో మధురెడ్డి ఏమంటున్నారంటే స్కూల్స్ ఆర్ కలెక్టింగ్ ఫుల్ ఫీజ్ ఇంక్లూడింగ్ యాన్యువల్ ఛార్జెస్ సార్, నో స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ ఓన్లీ అంటున్నాడు. మళ్ళీ అది నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఎవరు అంతేని కూడా లైన్లోకి వచ్చిండు. ప్రవీణ్ ఒకసారి లైన్లోకి తీసుకుందామని చెప్పిండు. ప్రవీణ్తో మాట్లాడదాం మనం. ప్రవీణ్ నీకు తెలిసిన కాడికి కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడి వాళ్ళు, చాలా క్రౌడ్ ఉంది, సబ్జెక్ట్ మంచిది కాబట్టి చాలా మంది ఉన్నారు, అందరికీ మనం ఛాన్స్ అవకాశం ఇవ్వాలి. అది కూడా కట్ అయిపోయింది ప్రవీణ్ది. నల్గొండ అశోక్ మళ్ళొకసారి ట్రై చేద్దాం. అశోక్ది పోయింది, అది కూడా పోయింది, కనెక్ట్ కావడం లేదు. నెక్స్ట్ కీర్తి బాయ్తో మాట్లాడు, తిరుగుతో మాట్లాడు, తిరుగు స్వీట్ అండ్ షార్ట్గా మాట్లాడి పెట్టేస్తాడు. దేవేందర్ కట్కూరి, దేవేందర్ రెడ్డి, గోగినేని శ్రీనివాస్ కూడా లైన్లో ఉన్నాడు. ఇప్పుడు ఆంతనితో తిరుగుతో ఒకసారి మాట్లాడిన తర్వాత ఆంతనికి వెళ్దాం మనం. ఎస్, తిరుగుతో మాట్లాడిన తర్వాత మన కీర్తి అన్నతో మాట్లాడదాం. స్కూల్స్ ఆర్ కలెక్టింగ్ ఫుల్ ఫీజ్ ఇంక్లూడింగ్ యాన్యువల్ ఛార్జెస్ సార్ అంటున్నాడు. సేమ్ ప్రాబ్లమ్, ఐ ఆల్సో పే ఫీజ్ అని చెప్పేసి ఆంతో అంటున్నాడు. ఇట్ ఇస్ ఏ యూనివర్సల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళకు డెఫినెట్గా ఈ కష్టాన్ని పడి ఉంటారు. వాళ్ళు పడకుండా అయితే ఉండరు, ఎందుకంటే ప్రతి పిల్లలు ఉంటారు, ప్రతి పిల్లలు ఉన్న తండ్రులకు ఈ బాధ తప్పదనుకుంటా. ఎస్, కనెక్ట్ అవుతుంది ప్రవీణ్. ఎస్, నీకు పిల్లలు లేదు కాబట్టి నీకు ఈ బాధ లేదనుకుంటా, కానీ నీకు మిత్రులు అయితే ఉన్నారనుకుంటా. దాన్ని ఏమంటారు, ఎట్లా అంటారు చెప్పు, 2 నిమిషాల్లో చెప్పేసి. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అండ్ లెక్చరర్స్. ఎస్ ప్రవీణ్, యా మాట్లాడు. లేదు, నీతో మాట్లాడుతున్నా, విను, మాట్లాడుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లకు మనం మన కరోనా టైంలో కూడా చూసినాం, వాళ్ళు వాస్తవానికి ఈ కళాశాల ప్రైవేట్ యాజమాన్యాలు కళాశాలలు నడవాలంటే వీళ్ళు ఫస్ట్ ప్లేస్ లో అక్కడ పనిచేసే ఎవరైతే, ఎందుకంటే వాళ్ళకు ఊరూరా తిరిగి అడ్మిషన్లు తీసుకొచ్చి ఆ కళాశాలలకు పునాదులుగా ఉండేదే ఈ అధ్యాపకులు అక్కడ. అట్లాంటి వారికి కరోనా టైంలో వచ్చినప్పుడు ఈ యాజమాన్య సంఘాలు కానీ ఏవి కానీ పాపం ఈ ప్రభుత్వాలు కానీ వాళ్ళ పక్షాన నిలబడ పరిస్థితి లేదు. మనం చూసినాం హైదరాబాద్ లో కూడా ఒక అమ్మాయి డిఎస్సీ చదువుకొని పురగాలు అమ్ముకుంటూ ఆ ప్రైవేట్ టీచర్ గా ఉన్న వాళ్ళు చాలా మంది నానా రకాల పనులు చేసుకుంటూ కూడా కనిపించారు. ఇలా జీతాల పరిస్థితి కూడా చూస్తే అన్న, తెలంగాణ ప్రభుత్వంలో మొన్న మన కేసీఆర్ గారు 4 జిల్లాలకు విడతల వారిగా జీతాలను రిలీజ్ చేసే పరిస్థితి ఉన్నది. ఏవైతే రెసిడెన్షియల్ కాలేజీలలో పనిచేసే అవుట్సోర్సింగ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళకు 4 జిల్లాలకు ఒకసారి, 4 జిల్లాలకు ఒకసారి ఉమ్మడి జిల్లాలుగా వీళ్ళకు డబ్బులు, జీతం డబ్బులు 4 జిల్లాలకు ఒక దఫాగా ఇచ్చి డబ్బులు కూడా కరెక్ట్ రాని పరిస్థితి. మన ఇప్పుడు దయనీయమైన పరిస్థితిలో ప్రైవేట్ టీచర్లు అనేది ఉన్నారు, వాళ్ళు వేరే పని చేసుకోలేక వేరే వర్క్ వాళ్ళకి రాక విద్యార్థులకు చదువు చెప్పే వృత్తిలో ఉండి కూడా వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. ఈ పరిస్థితులు మారాలి, ఈ పరిస్థితులు మారాలి కాబట్టి ఆ ఉన్నత విద్యావంతులు కూడా అందరూ కూడా ఈ మార్పు కోసం ఆలోచించాలి. ఇప్పటిదాకా జరిగినాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఈ కాలంలో మనం దీని ప్రతి విషయాన్ని మనం ఇప్పుడు మిళితంగా అన్ని చర్చలు జరుపుకొని మనం చేసిన మిస్టేక్లు ఏంటి అనేది ఆలోచించుకొని రేపటి రోజున రాబోయే మంచి ప్రభుత్వాలను ఎన్నుకుందాం, మంచి నాయకులను ఎన్నుకుందాం, మనం కూడా మన కోసం పాటుపడే వాళ్ళని. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ముఖ్యమంత్రులు గానీ ఎవరు కూడా టీచర్ల గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఎలక్షన్లు, దుబ్బాక్ ఎలక్షన్లు, జిహెచ్ఎంసి ఎలక్షన్లు, లేకపోతే కబ్జాలు, లేకపోతే ఇసుక కపల రవీందర్ అన్నట్టు ఈ ప్రభుత్వం ఎలక్షన్ల ప్రభుత్వం దానికి పక్క పెడదాం. తమ్ముడు, మనం ఏమన్నా చేద్దాం అనుకున్నదన్న అంటే ఒక మాట చెప్పు, నువ్వేమన్నా వాళ్ళకి సాయం చేయగలుగుతావా నీ పరిధిలో? తప్పకుండా మీరు మాట్లాడే మీ సూచనల మేరకు నేను కూడా మీతో పాల్పంచుకుంటాను. వాళ్ళు రవిలాల్ అండ్ చంద్రశేఖర్ మన సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళ లోపల నువ్వు కొంచెం ఇనిషియల్ స్టెప్ తీసుకో. నిజంగా నీకు అద్భుతమైన రాజకీయ నాయకుల లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోఆర్డినేషన్ చేయి ప్లీజ్. అది ఒక్కటి నేను చెప్పగలుగుతా. తప్పకుండా నాకు తెలిసిన మిత్రుడే, నా మిత్రుడే, ఓకే, తప్పకుండా వాళ్ళ తరఫున నేను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చరమణ లైన్ తీసుకుందాం. ఓకే,
తమ్ముడు మన వాళ్ళ మన మాట కాదనడు వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి తన కూడా వీలైనంత వరకు తీసుకుంటాడు అంతేను తర్వాత నువ్వు చలమన్నతో మాట్లాడదాం చలమన్న ఆల్రెడీ టూర్లో ఉన్నాడు ఓకే చలమన్నకు